नमस्ते वेलकम टू वी3 न्यूज लक्ष्यम समाज हितम नेनु मिशैलेच केसीआर पालनलो रैतुलकु वरिगिंदेमी लेदनी कनुक तेलंगाणलो कुटुंब पालननु अंतं चेस्तामनी केंद्र मंत्री देव सिंह चौहान अन्नारु। यादाद्री भुवनगिरी जिल्ला वलिगोंड मंडल परिधिलोने आरूरुलो पार्टी जेंडानु आयन आविष्करिंचारु। अनंतरमु रैतुलतो जरिगिन मुखामुखिलो आयन मात्लाडुतू राष्ट्रंलो ग्रामाल अभिवृद्धि केंद्र प्रभुत्वं अंदिंचे निधुलतो जरुगुतुन्नायि तप्प రైతులకు రుణమాఫీ కొత్త పథకాలు అందడం లేదని విమర్శించారు। మహిత ఎన్జీఓ సంస్థ సమాజంలోని భిన్న వర్గాల వారికి గత 27 ఏళ్లుగా ఉచిత సేవలు అందిస్తూ యువతకు మనోధైర్యం కల్పిస్తున్న తీరు అభినందనీయమని శంషాబాద్ డీసీపీ జగదీశ్వర రెడ్డి అన్నారు। రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు టిఆర్ఎస్ లో చేరుతున్నారని జూబ్లీల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు। రహమత్ నగర్ డివిజన్ వినాయక నగర్ కు చెందిన 200 మంది ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరారు। ఆయన గులాబీ కండవలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు। राष्ट्रेसो चूपी मैं राष्ट्रीय मैं चूपस्ता रही अन्नी ऐखल पटकोस्तम निरुद्योग अंदर हापी उ निरुद्योग की दादापू लक्ष मंद की उद्योग राबोनाई अंदर सतोष वीलू चूड लेको अरे इंडिया भारत देश में हैदराबाद एक्को वेल्लिपोतुंदी नंबर वन सिटी अवतने वाली की कड़पो मंट मन बीजेपी परपाले राष्ट्रीय इलांट पन चेयले वाल ड्यूटी एपड़ू राष्ट्र ए पचग उ राष्ट्रीय कोलकड़ता दिशा चुस्क तपदी मरी इदे विधा मैं मल्ल का जॉनिंग प्रोग्रम इंका वचनों जॉन चुनी इंका पार्टी बलोपेतन पार्टी उ मैं पार्टी उ తెలంగాణ రాష్ట్రంలో అతి భారీ ఎత్తున రెండో గణనాథుడు దిల్షుక్ నగర్ పిఎన్టి కాలనీ గడ్డి అన్నారంలో రూపుదిద్దుకుంటుంది। శ్రీ గణేష్ యువభక్త మండలి ఏకో ఫ్రెండ్లీ గణనాథుని 35 అడుగులతో 16 తలలు 32 చేతులతో కలకత్తా కళాకారుడు శివాజీ నాయకత్వంలోని బృందం ఆధ్వర్యంలో చేపట్టారు।
जूबली हिल्स नियोजकवर्गम वेंगलरावनगर डिविजन कृष्णकांत पार्क वद्दा टेस्टी कॉफी शॉप नु एमएलए मागंटी गोपीनाथ प्रारंभिंचारु। వినాయక చవితి పర్వదినం సందర్భంగా బల్దియా ఆద్వర్యంలో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు గాంధీ పార్క్ వద్ద గణనాథుని మట్టి ప్రతిమలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, తేరాస పట్టణ అధ్యక్షుడు అబ్జల్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు। रेप दर्गा गणेश पंडक अंदर की मट्टी गणेश पंपणी चयन जरूर पारिश तो पोल्यूशन तो इबंध प्रति मट्टी गणेश पूजा आलोचन तो जीहेचमसी यानी मानवता दुखों अंदर प्रति मट्टी गणेश देवड़ पूजा पंपणी जरूर कार्यक्रम में स्थाक कॉर्पोर వినాయక ఉత్సవాల సందర్భంగా నిర్మల్ జిల్లా ముతోల్ సిఐ వినోద్ రెడ్డి, తహసీల్దార్ నారాయణ, ఎస్ఐ వృతం మహేష్ ఆద్వర్యంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు। మండపాలల్లో డీజేలకు అనుమతి లేదని అన్నారు। శాంతియుతంగా అందరూ కలిసికట్టుగా సోదర భావంతో ఉత్సవాలను నిర్వహించుకోవాలని సూచించారు। ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ బాదరా మండల హెడ్ క్వార్టర్ నుండి అధికారులు మరియు ప్రజాప్రతినిధులు యూత్ మండల కమిటీ సభ్యులందరితో కలిసి ఇక్కడ వైస్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది। రాబోయే గణపతి ఉత్సవాలను దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా శాంతియుత వాతావరణం లోపల జరుపుకోవాలని మరియు గణపతి నిమజ్జన ఉత్సవాలకు డీజేలకు పర్మిషన్ లేదు, రెండు బాక్సులు పెట్టుకోవడానికి మాత్రమే అనుమతి ఉన్నది। అంతేకాకుండా ఈ నిమజ్జన సమయం లోపల మండలి కమిటీ సభ్యులందరికీ చెప్పేది ఏంటంటే నిమజ్జన సమయంలో పెట్టుకునే వాహనాలు కూడా అన్ని కూడా ప్రాపర్ కండిషన్లో ఉండాలి। అంతేకాకుండా గణేష్ మండలిల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అంతేకాకుండా అక్కడ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ నిర్వహించిన వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం। ఎందుకంటే మనకు నిమజ్జనం కూడా గోదావరి నది ఉంటుంది కాబట్టి ఈ గోదావరి నది राबोये गणपति उत्सव इकमी आर्गनज इकसरा तक इन प्रत्येक मन पार्टी
నల్గొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ఎలిశాల రవిప్రసాద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు వనమ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొని ఫౌండేషన్ సమాజ సేవ కార్యక్రమాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ నాయకులు వాస విద్యాసాగర్, రంగ వెంకటేశ్వర్లు, శీల సత్యనారాయణ, మేడిశెట్టి ఉమాశంకర్, కల్వకుంట్ల రవి, వనమ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ జిల్లా కన్వీనర్ యామ దయాకర్ గారి సహకారం తీసి బయట పెట్టి మట్టి విగ్రహాలు ఆర్యవై సంఘం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ అందరికీ పంపిణీ చేయడం జరిగింది. పర్యావరణం కాలుష్యం కాకుండా నివారించడానికి జలిశాల రవిప్రసాద్ ట్రస్ట్ వారు ఈ కార్యక్రమం తలపెట్టి 2016లో తలపెట్టారు. ఇప్పటికీ 6 సంవత్సరాలుగా సంవత్సరానికి 10,000కు పైచిలకు విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వారి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక వెబ్సైటు ప్రారంభోత్సవం జరిగింది. ఆ వెబ్సైట్ డౌన్ చేసుకొని పేద విద్యార్థులు ఎవరైనా చదువుకోవడానికి ఉత్సాహంగా ఉండి డబ్బులు లేకుండా ఫీజులు లేకుండా ఉన్నవారికి ఆ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకొని వారి పేరు అవన్నీ వాళ్ళు ప్రతిపాదిస్తే వాళ్ళ చదువుకు పూర్తి జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు నియోజకవర్గ పరిధిలోని పలువురు వికలాంగులు, వృద్ధాప్య, ఒంటరి మహిళలకు పింఛన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. అర్హులకు పెన్షన్ మంజూరు చేయించడానికి తన వంతు కృషి చేస్తానని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కటారం మండలము అంకుశాపూర్ సర్పంచ్ ఆయిలు సుమలత అన్నారు. పంచాయతీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఉప సర్పంచ్ వార్డు సభ్యులు పిఎస్సిఎస్ డైరెక్టర్ రాజుబాబు, పంచాయతీ కార్యదర్శి నవ్య జ్యోతి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అస్మత్ అలీ, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. గ్రామ సభకు వచ్చిన గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు గ్రామ సభ ఏంటంటే కొత్త పింఛన్లు వచ్చిన వారికి పేర్లు అందజేయడం జరిగింది. ఇంకెవరైనా పింఛన్స్ రాని వాళ్ళు మన గ్రామ పంచాయతీ వద్ద పేరు రాసుకోగలరని నా మనవి. బీజేపీ గ్రామ అధ్యక్షునిగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనకు సెంట్రల్ నుండి ఎంత ఫండ్స్ వస్తున్నాయి, స్టేట్ నుండి ఏమొస్తున్నాయి, ఇప్పుడు వైకుంఠ ధామం కానీ ఈ బాత్రూమ్స్ కానీ ఇవన్నీ కానీ మన సెంట్రల్ నుండి వస్తున్నాయా, స్టేట్ నుండి వస్తున్నాయా అనేది ప్రతిదీ మనకు ఒకటి గ్రామ పంచాయతీ బోర్డు మీద రాసి పెట్టాలి. ఎందుకంటే జనానికి సెంట్రల్ ఇస్తుందా స్టేట్ ఇస్తుందా అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఏమన్నంటే మా సెంట్రల్ ఇస్తుంది, స్టేట్ ఇస్తుందని కేసీఆర్ గారు చెప్పుకుంటున్నారు. కానీ అందులో ఎన్ని నిధులు సెంట్రల్ నుండి వస్తున్నాయి, ఎంత అమౌంట్ స్టేట్ ఖర్చు పెడుతుంది అనేది పర్టికులర్గా ఖచ్చితంగా ఇక్కడ రాయాలని నేను సర్పంచ్ గారికి నా తరఫున విన్నపించుకోవడం జరుగుతుంది. పింక్షాపూర్ గ్రామ పంచాయతీలో గ్రామ సభ 2 నెలలకు ఒకసారి నిర్వహించే గ్రామ సభ, రెగ్యులర్ గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభకు వచ్చిన గ్రామ సర్పంచ్ గారికి, ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారములు.
ఈ గ్రామ సభలో ఈ రోజు మన గ్రామ పంచాయతీ పరిధిలో కొత్తగా 35 మందికి పెన్షన్స్ రావడం జరిగింది. వారికి అప్లై చేసి వారి పెన్షన్లు కూడా ఇప్పించడం జరిగింది. ఇంకా ఎవరైనా కూడా పెన్షన్స్ తప్పిపోయిన వారు ఉంటే మీరు కలవండి, మీకు కూడా ఇప్పించడానికి మా వంతు ప్రయత్నంగా మేము కూడా కృషి చేస్తాం. మాకు ఇందులో కొత్త పెన్షన్లు ఇప్పించే దాంట్లో మేము పార్టీలు చూడలే, కక్ష ఉన్నవారు చూడలే, పగ ఉన్నవారు చూడలే, రాజకీయం చేయలే, ఏదీ లేదు. మా గ్రామ పంచాయతీకి ఎలాంటి ఎవరైతే పెట్టుకున్నారో అప్లికేషన్ వాళ్ళందరికీ కూడా మేము కష్టపడి తిరిగి ఇప్పించినాం. కొన్ని సందర్భాల్లో నా కారులో కూడా వాళ్ళని ఎక్కించుకపోయి తీసుకుపోయి ఇప్పించడం జరిగింది. కానీ ఇందులో ఎవరినో రాజకీయంగా అణగదొక్కాలని, ఇంకో ఏదో చేయాలని ఎవరికి కూడా చేయలే. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పించినాం. ఎవరి దగ్గర కూడా ఎలాంటి రూపాయి కూడా మేము తీసుకోకుండా సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఇప్పించడం జరిగింది. ఇంకా ఎవరన్నా ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి, మేము పెట్టిస్తాం. కానీ ఎవరో వట్టి వాళ్ళు వట్టి తీసుకుపోయి చేయిస్తాం అని అది చేస్తాం ఇది చేస్తాం అంటే నమ్మకూరి, ఇబ్బంది పడకూరి. ఇప్పుడు ఏమవుతుందంటే కొత్తగా వచ్చినాయో మేము ఇయ్యనట్టు అవుతుంది, రాని వారికో మేము ఇప్పియాలన్నట్ట, రాని వారికో ఇప్పియమంటారు, వచ్చిన వారు మా మేము ఇప్పించింది చెప్పట్లేదు. అది కాదు, ఎవరు సర్వీస్ చేసినా వాళ్ళని మనం గుర్తించాలి. ఇవాళ నేను చేయొచ్చు, రేపు ఇంకోరు నా ప్లేస్లో ఇంకోరు వస్తారు వాళ్ళు చేయొచ్చు. ఇక్కడ పార్టీలు కాదు ముఖ్యం, వ్యవస్థను నడిపేది ఎవరు, ఎవరు నడిపిస్తారు, ఎవరు చేస్తారు, వాళ్ళని మనం గౌరవించాలి, అది నేర్చుకోవాలి. ఎవరమైనా కూడా అందరం కలిసికట్టుగా ఊరి అభివృద్ధి కోసం అందరం ఇంకా చేద్దాం. ఇది కాదు, ఇంకెంత అయినా చేయడానికి సిద్ధం. సర్పంచ్ గారి సహకారం తీసుకొని మనం ఊరిని డెవలప్ చేసుకుందాం. ఊరి డెవలప్ విషయంలో మనకు పార్టీలు వద్దు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.